प्लीज सब्सक्राइब शेयर एंड लाइक वेगा वेब मीडिया। गुड इवनिंग व्यूअर्स, वेगा न्यूज़ को स्वागत है, मैं श्याम प्रसाद। तूर्पु गोदावरी जिला गोलप्रोल मंडल ताड़ीपत्ति ग्राम ప్రభుత్వం తమకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు అస్సలు నివాస యోగ్యంగా లేవంటూ 270 మంది లబ్ధిదారులు తమకిచ్చిన ఇళ్ల పట్టాలను స్థానిక ఎంఆర్ఓకి తిరిగి ఇచ్చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో ప్రభుత్వం తమకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యంగా లేవు అంటూ ఇచ్చిన పట్టాలను తహసీల్దార్ అమ్మాజీకి తిరిగి ఇచ్చేసి తమకు నివాస యోగ్యమైన స్థలాలు ఇవ్వాలి అంటూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అన్ని విధాల నివాస యోగ్యంగా ఊరిలోనే ఉన్న స్థలాలు ఇవ్వకుండా కావాలనే ఊరికి దూరంగా స్థానిక శాసనసభ్యులు బంధువులకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తూ అధిక రేట్లకు కొని తమకు ఇస్తున్నారు అని, ఇచ్చిన స్థలాల కింద గ్యాస్ లైన్లు, పైన 11 kV విద్యుత్ తీగలు, అడుగేస్తే దిగిపోయే నల్లరేగడి నేల, ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడంతో ఇంత ప్రమాదకరమైన చోట చిన్నపిల్లలతో తామంతా సుఖంగా ఎలా జీవించగలము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బావిశెట్టి రామకృష్ణ, తంగెళ్ల శేఖర్, సుకుపాటి నూకరాజు, సామిశెట్టి వీరబాబు లబ్ధిదారులు పాల్గొన్నారు. కరెంట్ లైన్ లోనే ఇళ్ల స్థలాలు, 15 అడుగుల లోతు నల్ల సాయిల్ మట్టి తప్ప గ్యావలింగ్ లేని స్థలాలు, 1 కిలోమీటర్ మేర చెప్పులు చేతితో పట్టుకుంటే సైట్ లో కళ్యాణి దౌర్భాగ్య స్థలాలు. వారు మంజూరు చేసినటువంటి ఈ స్థలాలు నిరుపయోగమైనవి. 1 కిలోమీటర్ దూరం ఇరికి నెల నల్లరేగడి నేల. కాకపోతే ఎమ్మెల్యే గారు వారి మేనల్లుడిది, మళ్ళీ ఆ మేనల్లుడు మేనత్త గారిది 3 ఎకరాలు, వాళ్ళ బంధువులలో బంధు ప్రీతితో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి అదనపు రేటుతో కొని గ్యాస్ లైన్, కరెంట్ లైన్ తోటి భయభ్రాంతులైన స్థలంలో మమ్మల్ని అర్జెంటుగా ఇల్లు కట్టుకోమనడం మా దురదృష్టకరం. ఏలింటి వారికి మా మీద ఎందుకు ఇంత చిన్నచూపు కలిగిందో, మేము మనుషుల కంటే కూడా జంతువులు కంటే ఈనాతిహీనంగా లెక్కేసి ఎవ్వరు కూడా అందరూ ఇల్లు కట్టుకోలేరండి. మొత్తం ఒకేసారి 270 మంది పట్టాలు కూడా తిరిగి ఇచ్చేసినట్టు సంతోషించవలసింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఊరు సంబరం జరుపుకుంటున్న ఈ శుభకరణంలో బాధతో దుఃఖంతో 270 మంది కూడా ఇలాగ తెచ్చి పట్టాలు ఇచ్చేసారండి ఎమ్మెల్యే గారికి. ఇది ప్రభుత్వం వారు అర్థం చేసుకుని మాకు ఊరికి దక్షిణ భాగాన సగం మేళ 50% భూమిని కూడా పాటినారు. ఏ క్లాస్ ఇల్లు కట్టుకున్న పాటు అందరూ ఎక్కడ కన్నా మేము సంతోషించుకోండి. 5 టారెట్లు ఉన్న 5 టారెట్లను కూడా చేర్చకుండా అసలు రోడ్డే లేని శ్మశానానికి 1 కిలోమీటర్ దూరంలో చెరువు గండి పెడితే పైగా ముంపు గురయ్యే స్థలం అండి. అన్ని ఎందుకని మేము చెప్పడం లేదు, మళ్ళీ ముంపు గురయ్యే స్థలం. ఎకరా పంట కూడా 40 లక్షలు ఖరీదు ఉన్న తాడిపత్తి గ్రామంలో 20 లక్షలు చేయదండి. ఇది కొండరండి శిత్తు 30 వేలకు శిత్తు చేస్తున్న ఈ భూమిని 12 వేలకు ఎక్కువ చేయరండి. అటువంటి భూమి గుండె లోతు వాటర్ తెల్లగా మునిగిపోతాను వనుకుడు బిజ్జికని చూసి చూస్తే వర్షాకాలం. అటువంటి స్థలాన్ని పందు బిజ్జితోటి మాకు ఎమ్మెల్యే గారు మాకు చిన్న కూతురు చూసినందుకు మేము పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారిని గెలిపించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. మా దృష్టిలో ఆయన దేవుడు. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఎప్పుడు మేము చూడడం ఇలా సంతోషిస్తున్న సమయంలో మా దురదృష్టం కొద్ది మాకు ఇలా జరిగింది. అండి మేము వద్దని చేసేసండి, అక్కడ బాగాలేదు అని చేసి మేమందరం కూడా అక్కడ వచ్చిన స్థలాలు వచ్చిన అందరూ కూడా పట్టాలు ఇచ్చేసామండి. అయినా వాళ్ళు ఏమీ రిప్లై మాత్రం సమాధానం చెప్పలేదండి. అసలు ఏమి సమాధానం చెప్పలేదండి, ఏమి ఇస్తామని చెప్పలేదు, పోనీ వేరే దగ్గర మారుతామని కూడా ఏమి చెప్పలేదండి. ఏం మాట్లాడుకున్నానో వెళ్ళిపోయారండి. మరి ఏం పని జరుగుతున్నట్టా లేదు, ఏమీ అన్నట్లేదు. అందుకని మేము ఇక్కడికి వచ్చి మరి ఇదిగా మేము విన్నవించుకుంటున్నామండి. మాకు ఇచ్చిన స్థలాలు అయితే అసలు ఏమీ బాగోలేదండి. పైన కరెంటు తీగలు ఉండి కింద గ్యాస్ ఉన్నదండి. అయితే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని ఎంత బాధపడ్డాము. ఇప్పుడు ఇచ్చాక ఆశతో వెళ్తే అక్కడ చాలా నిరాశతో వచ్చామండి. ఇలాంటి స్థలాలు మాకు వద్దని మంచి స్థలాలు చూసి ఇవ్వాల్సిందో కోరుతున్నామండి. కానీ పైన కింద గ్యాస్ ఉంది, పైన కరెంట్ ఉంటే మేము ఎలా బ్రతకాలండి? అది భూమి కూడా మంచిది నేరండి. అది కట్టుకున్న తర్వాత దిగబడి పోద్దండి. వెళ్ళడానికి కూడా దారి లేదండి. సైకిల్ వెళ్ళడానికే దారి లేదంటే ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మరి ఏమైనా సౌకర్యాలు తెచ్చుకోవాలంటే ఎలా వీలవుతుందండి? మాకు అలాంటి స్థలాలు మాకు వద్దండి. మరి ఇచ్చి మంచి ఇవ్వాల్సిందో మరి అడుగుతున్నామండి. పిల్లలతో మీ బతకాలి కదండి. అసలు ఇంతవరకు కూడా ఇవ్వలేదు, వెయిట్ చేసాం. ఇప్పుడు మరి స్థలాలు ఇచ్చి మాకు ఎలాంటి పనికిరాని స్థలాలు కొని ఇస్తే మేము ఎలాగండి? మరి మాకు సౌక్యంగా ఉండాలి కదండి. స్థలాలు ఇచ్చారంటే మంచి చోట్ల ఫలానా ఊరు మంచిగా ఇచ్చారని మాకు సంతోషం ఉండాలి కదండి. అందరూ బాగోవాలి కదండి. అంటే అలాంటి స్థలాలు మాకు వద్దండి. మరి మంచి స్థలాలు ఇవ్వాలని సీఎం గారు కోరుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.